అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని సన్నాస్కి, రాజస్థాన్లో ఒకటే ముఖ్యమంత్రి ఉండు కదా, ఐదేళ్ళ మారిండా. ఛత్తీస్గఢ్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఐదేళ్ళ మారిండా. కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, ఐదేళ్ళు ఆయనే ఉన్నాడు కదా, ఎప్పుడైనా మారిండా? మారిన కాంగ్రెస్ గురించి సన్నాసులకు తెలియదు. నలుగురు ముఖ్యమంత్రులు ఉంటే ముగ్గురు ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో ముఖ్యమంత్రులు నలుగురు కాంగ్రెస్ పార్టీ స్వయంగా పొత్తులు లేకుండా ఉన్న నాలుగు రాష్ట్రాలల్లో ముగ్గురు ఓబీసీ ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక దళితుని ఏఐసీసీ ప్రెసిడెంట్ చేసింది, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే గాంధీ కుటుంబం ఏ పదవి తీసుకోలే. మీ ఇంట్లో బండకేసి కొడితే మీ చెల్లెలను, మీ సుట్టాన్ని వినోద్రావును 3 నెలలు కూడా పక్కకు కూర్చోలే. ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోబెట్టారు. మీ అంత సిగ్గులేని వాళ్ళు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అరే 30 లక్షల మంది పిల్లలు తీయే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చక్కగా నిర్వహించలేదు సన్నాసులారా. కోర్టు పల్ల చెంపలు వాయించింది. సింగిల్ బెంచ్లో ఒక చెంప వాయిస్తే డబుల్ బెంచ్ కోరు, 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాబట్టి సుప్రీంకోర్టు పోతామంటారు తన్నించుకోవడానికి నడి మీద. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభైరిలో ప్రకటించిన 6 గ్యారంటీలను, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేసినామో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కరీంనగర్లో 2004 ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీగా ఈ 6 అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తాడంట సన్నాసి, సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట, రైతులకు ఆయన ఏందో పింఛను ఇస్తాడట సన్నాసి. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నాం మేము సంవత్సరానికి, అంటే నెలకు 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకుంది మిక్కుతున్న తౌడు పొట్టు కూడా వదులుతుంది.